31st దావత్. ఒక పల్లెటూరు పట్టణమే కాదు, దేశం మొత్తం ఒక ఊపు ఊపేసే పండుగ ఇది. 31st దావత్ 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 న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మరి ఈ సెలబ్రేషన్స్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. మరి యూత్లో ఎట్లాంటి అభిప్రాయం ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముగ్గురు యువకులు ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్ హాయ్, హాయ్ బ్రదర్. నేను తమ్ముడు, దీంట్లో ఏమన్నా ప్లానింగ్ ఉందా? బీసీస్ ఎలా ఉన్నాయా? కాలేజీకి వెళ్ళొస్తున్నాను. కాలేజీకి వెళ్ళొస్తున్నావు? దీంట్లో కాలేజ్ బ్యాగ్లో బుక్స్తో పాటు ఇంకా వేరే కూడా ఉంటాయి. రేపు ఉంటాయి, రేపు నుంచి ఉంటాయా? సెల్ఫ్లోకి వెళ్తాయి, బ్యాగ్లోకి వేరే వస్తాయా? ఓకే ఓకే. కమాన్ తమ్ముడు, మంచి ఫుల్ జోష్లో ఉన్నాడు ఇప్పటి నుంచి. అసలు న్యూ ఇయర్ 31st అట్లా గ్లో వచ్చేసింది. 31st అనగానే ఒక పెద్ద పండుగలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఎంతమంది కలిసి ప్లాన్ చేసారు? అగో తమ్ము లెక్క పెడుతున్నాడు కరెక్ట్ గా. మరి ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి కదా, ఎంత మంది ఉన్నారు ఏమని. మరి ఒక బీర్ తక్కువైనా? ఫస్ట్ కాలేజీలో అయిపోయిన తర్వాత అమ్మాయిలతో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్. అమ్మాయిలతో ఫస్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, తర్వాత ఓకే. ఎంత ఎంతమంది తమ్ముడు? 10 మంది ఉన్నారా? 10 మంది ఉంటాం. ఫుల్ ఎప్పటిదాకా? ఎంతసేపు సెలబ్రేషన్? నైట్ మొదలు పెట్టి న్యూ ఇయర్ దాకా? తెల్లారిపోయిద్దా? ఎంత నీ కెపాసిటీ? ఎంత మనకి ఇవ్వదండి కెపాసిటీ అంటే? మరి తాగి ఏం కొట్టుకోరు కదా దోస్తులు, ఫైటింగ్ ఏం లేదు. న్యూ ఇయర్ రోజు ఏం కొట్టుకుందని చెప్పండి, తాగడానికి విషయాలు చెప్పుకోవడానికి టైం సరిపోదు. విషయాలు చెప్పుకోవడం కూడా ఉందండి. ఇంకా అందరితో పాటు విషయాలు చెప్పుకోవడము చాలానే ఉన్నాయి. మొత్తం చూడు, మెలికలు తిరిగిపోతుండు. పెళ్లి కొత్త కాల పెళ్లి కాలం వచ్చినట్టుగానే మెలికలు తిరిగిపోతుండు. 31st నాలుగు అంతే కదా తమ్ముడు. ఇంకా ఏమేమి తీసుకుంటున్నారు దాంట్లోకి? స్టఫ్ అంటే మామూలుగా చికెన్, పుల్లిగడ్డ రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఉల్లిగడ్డలు అక్కడ పట్టి పెట్టేస్తారంట. ఓన్లీ అంతేనా? ఓన్లీ చికెన్. ఓకే, మీ బ్యాచ్లో తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతసేపు చెప్పాడు మెలికలు తిరిగిపోయాడు, అసలు ఈ తమ్ముడే తాగడట. అసలు ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మొచ్చా? లేదు ఇప్పుడు మొదలు పెడుతున్నాను చెప్తున్నా. ఓహో, సారీ సారీ, ఇప్పుడు మొదలు పెడుతున్నాడంట. 31st కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా? 31st మొదలు పెట్టేసి మళ్ళీ ఆఫ్ చేసేస్తా. స్టార్ట్ చేస్తున్నావా? 31st మొదలు పెట్టేసి మళ్ళీ ఆఫ్ చేసేస్తా. తమ్ముడు అర్థం అవుతున్నాడు, ఆల్రెడీ తాగిండి అయ్యేది, నాకు ఏం అర్థం అవుతుంది ఒక్క ముక్క కూడా. ఓకే ఓకే ఓకే, సూపర్. అసలు 31st మీద నీ ఒపీనియన్ ఏంది? అసలు ఏంది అసలు 31st ఏంది తాగడమేనా? తాగడం అంటూ ఏం లేదు నాకు తెలిసి. 31st అంటే అందరికీ ఒకేసారి వచ్చే బర్త్డే అనుకుంటున్నాను నేను. అదే సినిమా డైలాగ్ పెద్ద డైలాగ్ ఉన్నాయి తమ్ముని దగ్గర. ఇంకా చాలా స్టఫ్ ఉంది, తమ్ముని దగ్గర స్పెండ్ చేద్దామా? అంటే ఇంకా అందరూ ఎవరు పడితే వాళ్ళకి విష్ చేసుకుంటాం కదా, ఫోన్ చేసి మరి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరూ విష్ చేసుకుంటాం. మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళు మనకి చెప్తారు. సో అందరు కలిసి తాగుతారు. బర్త్డే పార్టీ అయితే ఓన్లీ పర్సన్ అదేంటి మన టార్గెట్ చేసి వాడికి ఒక్కడికే రుద్దుతాం. కానీ ఆ రోజు అక్కడ అందరూ రుద్దేసుకుంటారు, అందరు రుద్దేసుకుంటారు. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం, ఆత్మ బంధువులు అందరూ ఒక్క దగ్గర చేరి. అంతకన్నా ఎక్కువ ఆ రోజు ఆత్మీయులు అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే, ఇక్కడ మాత్రం తెలియని వాళ్ళందరూ వస్తాం. అందరికి మనం విషయాలు చెప్పుకుంటాం. ఓకే, న్యూ ఇయర్ నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం నుంచి ఏమన్నా మొత్తం లైవ్ మొత్తం మారిపోతా? అంటే మార్చుకుందామని అనుకుంటాం, బట్ మారదు మారదు మళ్ళీ సేమ్ కెపాసిటీ ఏం మారదు, మంది ఏం బ్రాండ్ ఏం మారదు. అంతేనా? అంతే, రెగ్యులర్ రొటీన్. ఆ రోజు మాత్రం ఏదో జస్ట్. సరే, ఎక్కడ స్పాట్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఊర్లో ధర్మాన. ధర్మాన ఊర్లో అయినా? ఊరు ఊరు బయట? ఊరు బయట. ఊర్లో అంటే అంటే ప్రోగ్రామ్ మాత్రం ఊరు బయట. ఊరు బయట సరే, కానీ బాగా బాగా ఎక్కువ తాగి స్నానం ఆంగా అయ్యేకు, పోలీసు వచ్చి పట్టకపోతారు. తాగి డ్రైవ్ చేయకు, సరేనా? తాగని ఫ్రెండ్స్ని ఎవరైనా ఉంటే పట్టుకెళ్ళు, మంచిది. అట్లాంటి వాడు ఒకటి ఉండాలి, అలాంటి పనికి వస్తాడు. అలాంటి వాళ్ళు తీసుకు, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నాకు అలవాటు చేస్తున్నారు ఒక్కడుంటే వాడిని బతికే, వాడిని కూడా చెడదొక్కడమే. ఇట్లా అట్లా ఉంది పరిస్థితి. సరే, అయితే ఓ పని చేయండి, నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ వచ్చేది దొరలుకుంటూ వచ్చేసే ఇంటికి. ఓకేనా? ఎవరింటికి వాళ్ళే వెళ్ళండి. ఓకేనా? ఓకే తమ్ముడు, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. రైట్, ఇలా ఉంది. టేక్ ఆఫ్. ఇక్కడ ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, పెద్ద అన్న. అన్నను కూడా కనుక్కుందాం. అన్న నమస్తే. ఏం పేరే? శ్రీనివాస్. శ్రీనివాస్ అన్న, 31st దావత్ ప్లాన్ చేసినా? రేపే 31st దావత్ రేపే ప్లాన్ చేసినా. ఎక్కడ ప్లాన్ చేసారు? ఇంటి దగ్గరనా? ఇంటి బయట. ఎంతమంది వస్తున్నారు, ఏమేమి ప్లాన్ చేశారు, ఏంది కథ? ఉన్నారు 15 మంది. పెద్దగా ఉండదు అన్నది, గ్యాంగ్ చాలా పెద్దగా ఉంది. 15 మంది అట మరి మామూలు ఉండదు హంగామా. మొత్తం ఫుల్ బ్రాండ్ ఏంది? బ్రాండ్ అంటే ఇదే రాయల్ స్టాక్. రాయల్ స్టాక్ ఎన్ని ఎన్ని కా ఎన్ని కాటలే? మనిషికి ఒక కోటర్ అయితే కొన్నాడు. ఏంటి మరి 31st అంటే ఏంది? ఏం లేదు ఏం లేదా అనుకుంటున్నాం? ఏం లేదు, ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం కంటే మంచిగా ఇంకా వచ్చే సంవత్సరం మంచిగా మందు కానీ ఆరోగ్యంగా ఉండాలి. ఈ సంవత్సరం కంటే మళ్ళీ సంవత్సరం మందు మంచిగా దొరకాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సంతోషంగా అందరం ఫ్రెండ్స్ అందరం మంచిగా ఉండాలని
అలా సంవత్సరం అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని తాగాలి, జీవితాలు కూడా మంచిగా ఉండాలి, అందరి జీవితాలు మంచిగా ఉండాలి. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బాగుండాలని చేస్తుంది. నెక్స్ట్ సంవత్సరం ఇంకో కాటన్ ఎక్కువ వాడాలని మరి ఎట్లా మరి ప్రాబ్లం అయిపోయింది మరి ఎట్లా పేదవాళ్ళకి మూడు 50 రూపాయలకు వచ్చేది 170 రూపాయలు అవుతుంది నెక్స్ట్ ఈ ప్రభుత్వం పేదవాళ్ళని ఆదుకోవాలి. ఈ 31st దావత్ ఎట్లా చేసుకుంటారు? ఈ 31st దావత్ని పేదవాళ్ళు ఎట్లా చేసుకోవాలి? ఒక కాటన్ రెండు కాటలు తాగదాం అనుకో, ఒక కాటన్ తోటి సరిపెట్టుకుంటారట పాపం. అది అన్న లాంటి బాధ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. అంతేనా ఉల్లిగడ్డ చేసుకుందాం అంటే స్టఫ్కి ఉల్లిగడ్డనే ఎక్కువ వాడుతుంటారు మిత్రులు. ఉల్లిగడ్డ కూడా పెట్రోల్ రేటు పెరిగిపోయింది, బంధం అయిపోయి బయటకు పోయి తాగదామంటే అయ్యో మొత్తంగా ఇవన్నీ రేట్లు పెరగడం వల్ల 31st దావత్ అనేది చాలా పేదలకు అందకుండా అయిపోయిన పండుగలా అయిపోయింది. ఉంది 15 మంది ఉంటే 15 మంది అందరూ అందరు ఇయ్యారు కదా, 15 మంది ఇస్తారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే 15 మంది అందరు ఇయ్యారంటే ఏందనుకుంటారు? డబ్బులు అంటే అందరు కలిపారు కదా, అంటే డబ్బులు ఇయ్యని వాళ్ళు కూడా తీసుకుపోతారా? మీరు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఫ్రెండ్స్ అన్నప్పుడు తీసుకోవాలి. అట్లా ప్రతి బ్యాచ్ కప్ ఇద్దరు ముగ్గురు ఉంటారు అట్లా. అంతేనా? అదే నెక్స్ట్ టైం నేను తెప్పిస్తాను లేరు అంటే తెప్పిస్తారే, మళ్ళీ సంవత్సరం పెడతారా అంటారు. అంతే ఫ్రెండ్. ఓకే ఓకే రైట్. మరి యువకులు అందరు వాళ్ళ ఒపీనియన్ ఇది చెప్తుంటే మరి ఒక ఆంటీ ఒపీనియన్ కూడా కనుక్కుందాం. మరి పెద్దవాళ్ళ మనసులో ఏముందో ఆంటీ, ఏంటి 31st దావత్ మీద మీ ఒపీనియన్ ఏంది? నువ్వు ఏమనుకుంటున్నావు 31st దావత్? అంటే రేటు పెంచడం బాగుందా? దొరకద్దా మొత్తమే? అయ్యో పాపం వాళ్ళందరూ బాధ చూసి నువ్వు వాళ్ళు బాధపడరా ఇట్లా మాట్లాడితే. తాగి గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటారు, చంపుకుంటారు, చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళకి. ఇబ్బందులు అయితే వాళ్ళు పాపం బాధపడుతున్నారు. వాళ్ళు 31st గిట్ట రేట్లు పెరిగినాయి, ఉల్లిగడ్డ రేట్ పెరిగింది, మంది రేట్ పెరిగిందని 31st దావత్ ఎట్లా చేసుకోవాలని వాళ్ళు బాధపడుతుంటే నువ్వేమో ఎట్లా అంటున్నావు? మరి వద్దు, మరి మంది రేట్లు పెంచాలి, ఇంకా పెంచాలి. ఈ పొరాలు అందరూ తాగుతుంటే ఏమనిపిస్తుంది 31st దావత్ గురించి? చాలా గొడవలు అయితే అని భయం కంటే. గొడవలు అయితే అని భయమా? భయం. ఎట్లా ఎట్లయితే తక్కువైతే అంటావు ఇట్లా వీళ్ళు మొత్తం మానిపించాలా? 31st దావత్ చేయదా? దావత్ చేసుకోవాలి కానీ మామూలుగా ఉండాలి. అట్లా మామూలుగా అంటే 2 కోట్లు రావట్లే, 1 కోటి రావాలి చాలా. అంతేనా? వాట్స్ యువర్ నేమ్? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏం చేస్తున్నారు ఇక్కడ 31st దావత్ డిస్కస్ చేస్తారా? ఏంది అంతేనా? ప్లానింగ్స్ నడుస్తున్నాయా? అంతేనా? ఈరోజు మొత్తం ప్లానింగ్సా? రేపటి నుంచి మొత్తం ప్లానింగ్ వర్కౌట్ చేయడం. ఉన్నారా డెలిగేట్స్? కావాల్సిందా? ఫ్రెండ్స్ అంతా వస్తారు, వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తారా? ఎక్కడ మరి ఎక్కడ ప్లాన్ చేస్తారు? ఎక్కడ వచ్చిన తర్వాత చేసుకొని వచ్చిన తర్వాత చేసుకొని వెళ్ళిపోవడం కదా. రేపు అందరూ టైంకి స్పాట్లో ఉండాలండి. అంతేనా? టైం కూడా టైం మెయింటైన్ చేయాలి పక్క, ఎందుకంటే మరి ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి పక్క టైంకి ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సెలబ్రేట్ చేస్తారు? రేపు అంటే మొత్తం డ్రింక్ గురించేనా? ఆవిడ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆవిడ ఆ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేనా? అంటే పాత సంవత్సరం పొంది కొత్త సంవత్సరం వస్తుంది. అంటే న్యూ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి లైఫ్ అంతా మారుతుందా? అంటే ఆ రోజు అందరికీ స్పెషల్. 31st డిసెంబర్ 31st అంటే స్పెషల్. కూడా స్పెషల్ ఇక్కడ బస్ స్టాండ్లో కూడా కొంతమంది తమ్ముళ్ళు యువకులు ఉన్నారు, టీనేజర్స్. వాళ్ళు కూడా మరి 31st ఎంత ప్లాన్ చేసారో చూద్దాం. తమ్ముడు ఏ పేరు? అరవింద్. అరవింద్ ఏమైంది? కాలేజ్ చెప్పిందా? నేను కాలేజ్కి వస్తున్నా, 31st తర్వాత నో కాలేజ్ అంటే నీకు ఇచ్చేసారా? మీరే తీసుకుంటున్నారు సెలబ్రేషన్ దుమ్ము అయిపోతుంది. రేపు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ తాగడం మీద సోషల్ సర్వీస్ చేయొచ్చు అంటున్నారు తమ్ముడు. కొంచెం ఇంట్రెస్టింగ్ ఇవ్వకూడదు తలచిండు. ఓకే, ఫుడ్ చెద్దర్లు అవన్నీ లేని వాళ్ళకి మా డొనేట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ తాగడం మీద అంటే ఒక మీద నేను మేము
మెంబర్స్ ప్లాన్ చేసిరట దావతు, 10 మెంబర్స్ అమ్మాయిలు కూడా ఏం పక్కే నిల్లే, 31st బాగానే ప్లాన్ చేసిరట. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఏదో 31st మార్నింగ్ అది ఫస్ట్ నాడు మార్నింగ్ లేచి ముగ్గు పెడతామే అనుకుంటాం మనం, కాదు 31st రోజు కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు ఊళ్ళలో కూడా వాళ్ళని తప్పకుండా. ఇంకా ఇంకేం ప్లాన్ చేస్తామా మళ్ళీ కూడా చికెన్ కూడా, చికెన్ కూడా ఉందట. మీ ఇంటి దగ్గరేనా బయటకి ఎక్కడైనా తిన్నారా? ఇంటి దగ్గరేనా? తర్వాత ప్లాన్ చేస్తారట ఆల్రెడీ. ఎవరెవరు ప్లాన్ చేస్తాం? హైదరాబాద్ 8 మెంబర్సా? టోటల్ 8 మెంబర్స్? ఎన్ని కూల్డ్రింక్సా? ఓన్లీ కూల్డ్రింక్సా? 8 మెంబర్స్ ఎన్ని రావద్దు? 2 బాటిల్ కాదు, 1 బాటిల్ తాగుతారట. అంటే మామూలుగా నార్మల్గా ఒక్కొక్క క్లాస్ కాకుండా 31st కదా ఒక్కొక్క బాటిల్ తాగుతారట. ఇంకా ఓన్లీ అంటే 31st ఏది చెప్తున్నారు మీరు? కాలేజ్ వచ్చినా మీరు ఇస్తున్నా 31st కంపల్సరీ కావాలంటే? అంటే అసలు ఏంటి 31st అంటే ఏంది మీ మన మీ ఉద్దేశంలో? అంటే మొత్తం వస్తుంది పాత పోతుందని బాధతో చేసుకుంటారా? సంతోషంతో చేసుకుంటారు? రెండు కలిపి బాగా సంతోషం, రెండు కలిపిస్తుంది. అంటే న్యూ ఇయర్ రోజు ముగ్గులు పెడతారా? అంటే మీరు 31st బాగా రాజేసి పడుకుంటారు కదా ముగ్గులు చేసారు, పొద్దున్నే లేస్తారా? ఎడ్సావు విరిచి వచ్చినాడా? లేస్తారా పొద్దు ఇంకా ఎక్కువ పడుకుంటే? అదే మనం కలిపి అందేశం ఉందా? ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. అదేం కలిపరా? నిజం చెప్పు. రాజేష్ ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ 31st దావత్ గురించి డిస్కస్ చేస్తారా? అవునన్నా. అంటే రేపు రోజు కాలేజ్ అయిపోయింది, రేపు క్లోజ్ వస్తుందా? రేపు కాలేజ్ స్టార్ట్ కాగానే అంటే రేపు వెళ్దాం అన్నట్టు అంటే ప్లానింగ్స్ ఉన్నాయి చిన్న. అంటే 31st మీద నీ ఒపీనియన్ ఏంది న్యూ ఇయర్ మీద? అంటే వాస్తవం చెప్పాలంటే 31st అనేది మనది సంబంధించి మనకు సంబంధించింది కాదు, ఇది వెస్ట్రన్ కంట్రీస్కి అంటే పాశ్చాత్య దేశాలలో ఒక క్యాలెండర్ అనేది ఒక డేట్ అనేది మనం ఫాలో అవుతున్నాం. 365 డేస్ని అంటే ఒక గ్రీకులు రూపొందించినటువంటి క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఒక విధంగా మనకు మన సాంప్రదాయం కాకుండా కానీ మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు డేట్ అంటే ఈరోజు డేట్ అని అడిగితే ఏం చెప్తున్నాం మనం? జనవరి 1, డిసెంబర్ 31st. వాళ్ళు రూపొందించినటువంటి క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడంలో ఒక విధంగా తప్పేం లేదు. కానీ సెలబ్రేషన్ అనేది మాత్రం ఇప్పుడు మనకు అది మనకు ఒక విధంగా హాని చేయండి అయితే చాలు, మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నా సరే. మామూలుగా ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే మామూలుగా జనరల్ టాక్, మన పబ్లిక్లో ఏముంటుంది అంటే బగ్గ, అంటే మామూలుగా ఎక్కువ డ్రింక్ చేయడం కానీ మామూలుగా హల్చల్ చేయడం కానీ, అంటే నైట్ డిసెంబర్ 31st రోజు 12 తర్వాత మామూలుగా కేక్లు కట్ చేసి నానా హంగామా చేస్తూ ఉంటారు, సౌండ్లు పెట్టి మామూలుగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ 31st. 31st అంటే ఏంది? అవుతున్నాయి కదా 31st అంటారు కదా, మరి మందు రాగాలి, సింగిల్ వేయాలి, అప్పుడే కదా 31st. ఈ ఉద్దేశంలో 31st అంటే ఏంటి మరి? నా ఉద్దేశంలో 31st అనేది ఇయర్ 365 డేస్లో ఒక ఎండింగ్ డే మాత్రమే. ఈ ఎండింగ్ డేని నీకు నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకో, కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఉండదు. ఈ సెలబ్రేషన్ అనేది ఇంకొకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే అది కంపల్సరీ అది మన ఒక హక్కు, మన అంటే ఎదుటివారి హక్కులను మనం దుర్వినియోగం చేస్తున్నట్టే. మనకు నచ్చినట్టుగా మనం సెలబ్రేట్ చేసుకోవడంలో అసలు ఏ విధమైన తప్పేమీ లేదు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే అది ఒక విధంగా డిస్టర్బెన్సే. అది ఇక్కడ బాబు 31st తర్వాత ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసినట్టు హడావిడిగా మరి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాడు. హాయ్ పేరండి. శ్రీకాంత్. 31st తర్వాత ప్లాన్ చేసిరా? ఇంకా చేయలేదు. వచ్చేస్తా మొత్తానికి పెద్ద స్కెచ్ చేసి మొత్తం పెద్ద ప్లాన్ చేయాలి కదా, మొత్తం ప్రజల రోకలు. ఎవరు మీ గ్యాంగ్లో ఎక్కువ తాగేది బీర్లు? ఒకటే మీ ఫ్రెండ్ బాగా ఎక్కువ తాగేస్తాడా? మరి డబ్బులు ఇంకా ప్లాన్ చేయలేదు. బడ్జెట్ ఎంతవరకు పెడదాం అనుకుంటున్నారు? 10,000 దాకా ఖర్చు పెడతారా? మొత్తం 31st నుంచి న్యూ ఇయర్ నుంచి మొత్తం లైఫ్ మొత్తం మారిపోతుంది. 31st నైట్ నుంచి 1st నైట్ న్యూ ఇయర్ దాకా ఇక ఒకటే ఎంజాయ్మెంట్. ఇక ఆ నెక్స్ట్ డే నుంచి మొత్తం లైఫ్ మారిపోతుందా? ఎందుకు మారా? న్యూ ఇయర్ నుంచి అంతా ఫ్రెష్ అని అంటారు కదా. నా తాగినంత అయిపోతుంది దిగిపోతుంది అంటే పొద్దు. అంటే నీ 31st మీద నీ ఒపీనియన్ ఏంది? మంచిదే అంటావా? జస్ట్ ఎంజాయ్. నార్మల్గా వీకెండ్లో చేసినట్టుగా 31st చేస్తారు, ఇంకొంచెం ఎక్కువ అంతేనా? ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్. ఓకే ఓకే, వేడుకోవాలా?
కొత్తదానికి స్వాగతం, పాతానికి వెళ్ళిపోదాం. కొత్తదానికి స్వాగతం, పాతానికి వెళ్ళిపోదాం. 31st టు 1st నైట్ తర్వాత అంటే 31st ఎండింగ్ విడుకోలు పలుకుతుంది. న్యూ ఇయర్కి స్వాగతం. సరే సరే, ఎంజాయ్ చేస్తే చేయండి. మిగిలిన వాళ్ళు మేము అసలు ఆపలేం, కానీ కొంచెం నిర్మానిస్తే ప్లేస్లోకి పోయి కొంచెం తాగి నానా హంగామా చేయొద్దు. తాగి డ్రైవ్ చేయకండి. వాళ్ళ తగనాలు మీరు తప్పు వచ్చిన రాజకీయాల వల్ల తొందరకి పోవచ్చు. అలా వాళ్ళని అలవ్ చేయము. అయ్యో, నో ఎంట్రీ. వీళ్ళు అసలు కోరిక తాగాలని నో ఎంట్రీ అంటున్నారు. అసలు కోరిక బ్యాచ్లో ఒక క్యాండిడేట్ ఉంటేనే వీళ్ళని సేఫ్గా తీసుకొస్తారు. ఆ విషయం మర్చిపోతుంది. అంతమంది ఒక్కడ లేదు, ఎంతమంది మళ్ళీ డ్రాప్ చేయాలా, లేదంటే ఒక క్యాబ్ బుక్ చేసుకోండి, లేదంటే అసలు డ్రింక్ అలవాటు లేదండి, కార్ డ్రైవర్ తీసుకోండి. జాగ్రత్తగా ఇంటికి రండి. సరేనా బాబు, ఒక యువకుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా అడిగి ఆయన ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇంకా వాటర్ బాటిల్ ఉంది చేతిలో, మందు బాటిల్ కాలినట్టుంది. కండిపా కావద్దు, సెలబ్రేషన్ చేస్తారా, ప్లాన్ చేశారా? చేసుకో, ప్లానింగ్ కూడా అయిపోయింది మొత్తం మీద, రెడీ ఉన్నారు. ఖాళీ 31st నైట్ రావడమే లేటా? ఎక్కడ ప్లాన్ చేసి పెట్టాలన్నా? మరి ఎన్ని కాటలు చెప్పి? రెండు కాటల్లా? ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారా? ఓకే, ఫుల్ మీ బ్యాచ్లో ఎక్కువ తాగటం లేవు. మొత్తం బీర్లేనా, ఇంకా ఇంకేమన్నా ఉన్నా ఆడిగిట్లా? సరే సరే, ఇప్పుడు 31st అంటే నీ ఉద్దేశం ఏంటి తమ్ముడు? 31st తర్వాత అంటే దాని మీద నీ ఒపీనియన్? 19 పోతుంది అంతే. 19 పోతుంది, ఖాళీ 19 పోతుందని తాగుతున్నావు అంతేనా? అందరికి ఏముంటుంది, దావత్ చేసుకోవాలన్నా? 31st పోతుంది, ఎవరు వస్తుంది అంతేనా? అంతేనా, ఏ ఉద్దేశం లేదా? సరే సరే, జాగ్రత్త మరి, తాగి డ్రైవ్ చేయకు. ఎవరన్నా తాగరం వెంబడి పెట్టుకొని పో. సరేనా, ఏమైనా సిగ్గుపడుతున్నట్టు తాగేటప్పుడు కూడా సిగ్గుపడతావు? ఇట్లే నువ్వేం తాగా, నువ్వేం తాగావా? మరి రెండు కాటలన్నా ఇప్పటిదాకా ఎవరు మీ ఫ్రెండ్స్ తాగా సార్ మొత్తం? మరి మీ ఫ్రెండ్స్ తాగితే నువ్వు ఖర్చు పెడతావు? ఏమైతే అప్పుడు సిగ్గుపడుతున్నావు? అయ్యో, నీవు పాత సంవత్సరం పోతుందని బాధపడుతున్నావు? అయ్యో, సరే సరే, ఏమో లైఫ్ మారుతా అనుకుంటున్నావా? చివరికి ఏమన్నా అంటే 31st అయిపోతే న్యూ ఇయర్ వస్తే అంత కొత్త ఉంటుంది, లైఫ్ అంతా మారిపోతా అంటారు. న్యూ ఇయర్ అంటే కొత్త ఉండాలి కదా, ఏమన్నా కొత్త ఏం చేద్దాం అనుకుంటున్నాం? న్యూ ఇయర్ నుంచి కొత్త సంవత్సరం రోజు, కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం రోజే, కొత్త సంవత్సరం అంతే, ఒకటి రోజు తెల్లారి నుంచి ఏముండదు అంతేనా? మళ్ళీ రొటీన్. ఓకే ఓకే, రైట్. తమ్ముడు బాగా సిగ్గుపడుతుండు, పోనీ అక్కడ తాగడానికి కూడా సిగ్గుపడద్దు అని మనం అనుకో. రైట్, యువకులే కాదు మరి పెద్ద మనుషులు కూడా ఏమనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక ఆంటీ ఉంది. హలో ఆంటీ, బాగున్నారా? చెప్పండి ఆంటీ, మీరు 31st దావత్ గురించి తెలుసా మీకేమైనా? తెలుసా 31st ఏం చేస్తారా ఆంటీ? చెప్పండి చెప్పండి, పర్లేదు. 31st ఏం చేద్దాం అనుకుంటారు మీరు?